వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఇంకో 10 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇదే నేపథ్యంలో గెలుపు ఎవరిది అని ఆ నాయకులను అడిగితే గెలుపు మాదంటే మాదంటూ ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. నోటాతో పోటీ పడే కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి గెలవబోయేది మేమే అని శరిమలమ్మ చెప్తుంది. మరి శరిమలమ్మ తెలంగాణలో పార్టీ పెట్టి ఏపీలోకి వచ్చి ఏం సాధిస్తుందో తెలియదు, కానీ మరి తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదో మనకు తెలియదు, కానీ ఏపీలో మాత్రం అధికారంలోకి రాబోతుంది కాంగ్రెస్ పార్టీని అని చెప్తుంది. మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకపోతుంది, ఆల్రెడీ ఒకసారి అధికారాన్ని అనుభవించి మా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏమనాలి, 3 పార్టీలు పొత్తుతో వస్తున్న తెలుగుదేశం పార్టీ ఏమనాలి, వైసీపీ పార్టీ Y0 175 నినాదాన్ని తీసుకొని వచ్చి మరి గెలిచేది మేమే అని చెప్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల నామినేషన్లు కూడా అందరూ పూర్తి చేసి ప్రధాన పార్టీ అభ్యర్థులను అందరి నామినేషన్లు ఎన్నికల కమిషనర్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిది అనే అభ్యర్థులు అడుగుతుంటే గెలుపు మాదంటే మాదని చెప్తున్నారు. మరి ఇదే సందర్భంలో వీళ్ళ మాటలు ఎంతవరకు నమ్మాలి అంటే ఖచ్చితంగా వీళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఏమి ఉండదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో గెలుపు ఎవరిది అన్నప్పుడు మాదని ప్రతి ఒక్క నాయకుడు చెప్తారు. గెలుపుపై ధీమా లేకపోతే వాళ్ళకి పోటీ చేసి కూడా వృధా అవుతుంది. మరి ఇదే నేపథ్యంలో ఒక సర్వే సంస్థ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవబోయే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది. మరి ఆ సర్వే సమస్య ఏంది, ఆ సర్వే సమస్య ఏం చెప్పింది ఒకసారి మనం చూద్దాం. ఆ సర్వే సమస్య ఏంటంటే ALN ఆంధ్ర లైవ్ న్యూస్ అంటూ ఒక సర్వే రిలీజ్ చేసింది. ఈ సర్వే సంస్థ ఎప్పుడు రిలీజ్ చేసింది, 27/4/2024 తేదీ రిలీజ్ చేసింది. ఈ సర్వే సంస్థ ఏం చెప్పిందంటే వాళ్ళు నియోజకవర్గాల వారిగా ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పింది. మనం నియోజకవర్గాల వారి ప్రతి నియోజకవర్గాన్ని చూసాకంటే ఓవరాల్గా ప్రజలు ఏం తెలుసుకుంటారంటే ఎవరు గెలవబోతున్నారు అనేది ఆసక్తిగా చూస్తారు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 175 నియోజకవర్గాల్లో 121 మనం చూస్తున్నాము, 175 నియోజకవర్గంలో కూడా వాటి చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందంటే 149 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మరి ఇదేంటి, జనసేన టీడీపీ బీజేపీ కూటమి పెట్టుకున్నా సరే మరి ఎలా గెలవబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు సర్వేలు ఏం చెప్పారు అంటే ఖచ్చితంగా ప్రజలు కావాల్సిన అవసరాలని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. 2019 ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. అందుకే గతంలో 151 సీట్లు ఇస్తే అదే మెజార్టీని ఇప్పుడు కైవసం చేసుకునే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందని చెప్పింది ALN ఆంధ్ర లైవ్ న్యూస్. వీళ్ళు టోటల్ శాంపుల్ సైజ్ వచ్చి 90,604 టోటల్ సర్వే శాంపుల్స్ తీసుకున్నారు. ఈ టోటల్ శాంపుల్ సర్వీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 149 సీట్లు వస్తాయని, టీడీపీ జనసేన బీజేపీ పార్టీకి 26 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 0, ఆదర్శ్కి 0 వస్తాయని. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వస్తే ఇప్పుడు 2 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టుకున్నా కూడా పెద్దగా ప్రభావం చూపబోదని చెప్పి వీళ్ళు తేటతెల్లం చేశారు. మరి ఇది ఎంత మాత్రం నిజమనేది కూడా మనం చూడాలి. మరి టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టుకున్నప్పటికి 26 సీట్లు ఇక్కడ వస్తాయంటే గతంలో కంటే ఇప్పుడు 2 సీట్లు మెరుగుపరుచుకుంది. అంటే ఆల్రెడీ ఒక సీట్ జనసేన గెలిచింది పొత్తు లేకుండా కూడా. రాపాక వరప్రసాద్ గారు జనసేన పార్టీ తరఫున గెలిచారు, ఆయన కూడా వైసీపీలో చేరిపి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అయితే ఓట్షేర్ ఏ విధంగా ఉందని వీళ్ళు డిసైడ్ చేశారంటే 90,000 శాంపుల్ సర్వీసుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి 51% ఓట్షేర్ ఉంటుంది, టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకి 41% ఓట్షేర్ ఉంటుంది, కాంగ్రెస్కి 4%, అదర్స్కి 4%. ఇక్కడ మనం ఓట్షేర్ చూసుకున్నట్లయితే గతంలో ఎంతైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో వచ్చిందో తన ఓట్షేర్ని పదిలంగా పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ. 51% వైఎస్ఆర్సీపీకి ఓటు బ్యాంక్ ఉంది. అంటే 50% ఎక్కువ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సంపూర్తిగా ఉంది, సంపూర్ణంగా ఉంది, ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరికి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ఎంత అభివృద్ధి పనులు చేశాడు అనేది చూస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకు నచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పార్టీ పెట్టాడు. అయితే పార్టీ పెట్టినప్పటికీ కొంతవరకు ప్రజలు మద్దతు తెలిపినప్పటికీ 2014 ఎన్నికల్లో తను పోటీ చేస్తే ఓడిపోయాడు, ప్రతిపక్ష పార్టీకి సరిపెట్టుకున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి సరిపెట్టుకున్న తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఆనాడు ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి ఈ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఏం కథ అని తెలుసుకొని ఆ సమస్యలన్నింటినీ పొందుపరిచి ప్రజలకు మేలు జరగాలి అంటే ఖచ్చితంగా నవరత్నాలు కావాలని చెప్పి నవరత్నాలు అనే అంశాలను తీసుకొని వచ్చాడు. ఆ నవరత్నాలనే మేనిఫెస్టోలో పొందుపరచడం కూడా జరిగింది. ఆ మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాలు తూచా తప్పకుండా అమలు పరిచాడు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 51% ఓట్లు బ్రహ్మరథం పడుతున్నారని మనకు తెలుస్తుంది. మరి వీళ్ళు చెప్పినట్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమి పెట్టుకున్నప్పటికీ 26 సీట్లకే పరిమితం కావింది. మరి 26 సీట్లు ఎంతవరకు నమ్మశక్యమైంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో 175 సీట్లు వస్తాయని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నేమో శరిమలమ్మ ఉన్నా కూడా 4% వస్తాయని చెప్పింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
కాంగ్రెస్ పార్టీకి 4% ఓట్లు ఉన్నాయి, అదర్స్కి 4% ఓట్లు ఉన్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51% అంటే ఏపీ ప్రజల్లో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిలో ఖచ్చితంగా 51% ఓట్లతో 10 లక్షల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక టీడీపీ అలయన్స్ 41% మాత్రమే ఉన్నారు. అంటే 10% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే 10% ఓట్లు ఉన్నాయి. 10% ఓట్లు ఉన్నప్పటికీ ఇక్కడ టీడీపీ 41% ఉంది, అదర్స్కి 4% తీసుకువెళ్ళు, 4% కాంగ్రెస్ తీసుకెళ్లారు. అంటే 49% అవుతుంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 51% అవుతుంది. మరి ఇంకో 1% ఓట్ల పరిస్థితి ఏంటంటే 100కి పడే అవకాశం ఉంది ఆ 1% ఓట్లు. మరి ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ప్రభజనం సృష్టించబోతుందని ఏఎల్ఎన్ ఆంధ్ర లైవ్ న్యూస్ సర్వే సంస్థ తెలిపింది. మరి ఈ సర్వే సంస్థ ఏం చెప్తుందంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 149, టీడీపీ జనసేన బీజేపీకి 26 సీట్లు వస్తాయని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ అసలు ఖాతానే తెరవదని చెప్పింది. మరి శర్మిలా ప్రభావం ఈ రాష్ట్రంలో లేదా అంటే లేదని సర్వే సంస్థ తెలిపింది. మరి ఈ సర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని వాళ్ళు రేవంత్ రెడ్డి మిగిలిన వాళ్ళు చెప్తున్నప్పటికీ, అంటే పక్క రాష్ట్రంలో సీఎం ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రచారంలో పాల్గొనే తప్ప శర్మిలమ్మ చెప్పింది. అటువైపు డీకే శివకుమార్ సూచనలు తీసుకుంటుంది శర్మిలమ్మ. ఇంతమంది ప్రభావం చూపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఖాతా తెరవలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ బలమైన పార్టీలుగా రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఒకటి టీడీపీ, మరొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఇంకోతో ఆయన పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ కూడా కొద్దిగా గొప్ప బలంగా ఉంది. మరి ఈ రెండు పార్టీలనే ఢీకొని జనసేన పార్టీ నిలదొక్కోలేకపోతుంది. మరి ఇదే నేపథ్యంలో బీజేపీ సొంతంగా ఎలాగైనా ఎదగగలగాలని కోరుకుంటుంది చాలా కాలం, చాలా సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ, కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో మాత్రం తెలంగాణలో ప్రభావం చూపగలిగింది, కానీ ఏపీలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. మరి ఏపీలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే ప్రభావం చూపలేకపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది, అదేవిధంగా మన రాష్ట్రాన్ని అడ్డుగోలుగా తీల్చింది, మనకు రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అదేవిధంగా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీని మెజార్టీ ప్రజలు నమ్ముతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, ఇలా ఏ పార్టీ నాయకులైనా ఈరోజు ఏపీ విషయానికి వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని ప్రధాన పార్టీ నేతలు అందరూ నమ్ముతున్నారు. ప్రజలైతే ఖచ్చితంగా నేతలు వాళ్ళ అవసరాలకు రాజకీయ పొత్తులు పెట్టుకోవచ్చు, కానీ ప్రజలు మాత్రం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ నేపథ్యంలో శర్మిలమ్మ పోటీ చేసినా కూడా ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం లేదని వీళ్ళు తెలిపారు. మరి ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ప్రభంజనాన్ని చూపించబోతుందండి ఈ సర్వే సంస్థ తెలిపింది. ఈ సర్వే సంస్థ ఏం చెప్పిందంటే 175 స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 149, అదేవిధంగా 175కి గాను టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్కి 26 స్థానాలు వస్తాయని చెప్పింది. ఓడిసర్ 51% వస్తాయని చెప్పింది. టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్కి 41% ఓడిసర్ వస్తానని చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి 4% ఓడిసర్ వస్తానని చెప్పింది. మిగిలిన పార్టీలకి 4% అంటే మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకి, మిగిలిన అభ్యర్థులకి అందరికీ కలిపి 4% వస్తాయని చెప్పింది. ఇంకా 1% మాత్రం 100కి పడే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. మరి ఎన్నికల సమయంలో ఈ సర్వే సంస్థ విడుదల చేసిన ఫలితాలను మీరు ఏ విధంగా చూస్తారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.